హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఈరోజు మనం చేసుకుందామండి. అది నేను మీకు సింపుల్ వేలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు మింట్, మన పుదీనా అండి, బటర్ నేను అరౌండ్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి, మన మసాలా స్పైసెస్ క్యాష్యూ నట్, గార్లిక్, బేల్ లీఫ్, సిన్నమన్ స్టిక్స్, షాయి జీరా, సోంపు, క్లోవ్స్, మన లవంగాలు, ఆలుకలు, స్టార్ ఎనీస్, బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి. అండ్ ఒక 1/2 ఆనియన్ కావాలి. రైస్ కడిగి పెట్టుకున్నాను. ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కొంచెం మందంగా ఉండే కుక్కర్ అయితే బెస్ట్ అండి. కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది హీట్ అయిందండి, నేను బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ మెల్ట్ అయ్యాక మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిందండి, దీంట్లోకి మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం, గార్లిక్తో సహా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేగినాయండి, దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్ అది తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను జింజర్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా ఈ జింజర్ పేస్ట్ ఆనియన్కి పట్టేటట్టు వేయించుకుందామండి. ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసిన మింట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఈ బగారా రైస్కి తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ ఏం కాంబినేషన్తో తింటారంటే, ఈ బగారా రైస్ పప్చార్ ఆర్ సాంబార్ మటన్ కర్రీ 3 మిక్స్ చేసుకొని తింటారండి. అది వాళ్ళ కాంబినేషన్. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. ఈ వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని నేను వాటర్ లేకోకుండా డ్రిప్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి పైకి కిందకి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకుందామండి. ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పప్పుచారు విత్ మటన్ కూరతో తింటే బాగుండేదని నాన్ వెజ్ వాళ్ళకి. వెజిటేరియన్స్ అయితే ఓన్లీ పప్పుచారుతో తింటే బాగుంటుందండి.